పెద్ద గ్రద్ద యొక్క ఆటంకం మరియు జంతువుల్ని కాపాడిన సింహం వసంత ఋతువు ఉత్సవాలు జరుగుతున్నాయి నాలుగు వైపులా ఆనందోత్సవాలు నెలకొన్నాయి అంతలో అకస్మాత్తుగా ఒక జింక ఏడుస్తూ అరుస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు జంతువులన్నీ ఒక్కసారిగా బిత్తరిపోతాయి వాళ్లలో నుండి కుందేలు జింక దగ్గరకు వెళ్ళి జింక ఏడుపుకి కారణమేంటా అని ఆరా తీస్తుంది ఏమైంది జింక ఇంత గట్టిగా ఏడుస్తున్నావు అది సరే సరేగాని నీ భార్య నీతో రాలేదా తనింకెప్పుడు నాతో రాదు ఆ దుష్ట గ్రద్ద నా కళ్ళ ముందే తనని ఎత్తుకెళ్ళిపోయాడు ఏంటి గ్రద్ద తనను ఎత్తుకెళ్ళిపోయాడా కానీ మన అడవి గ్రద్దలు ఇలా చేయవు కదా అతను మన అడవికి సంబంధించినవాడు కాదు బయట నుండి వచ్చాడు అతని ఆకారం చాలా పెద్దగాను అలాగే భయంకరంగానూ ఉంది నేను అతన్ని ఎంతగానో ప్రాధేయపడ్డాను నా భార్యని వదిలి నన్ను తీసుకువెళ్ళమని అడిగాను అతను గట్టి గట్టిగా నవ్వుతూ ఏమన్నాడో తెలుసా నేను నిన్ను తీసుకెళ్ళి ఏం చేసుకుంటాను నా శక్తుల్ని పెంచుకోవటానికి నాకు ఆడ జంతువుల వేట అవసరం నేను వీళ్ళని పట్టుకొని బందీలుగా ఉంచి ఒకేసారి అందరినీ కలిపి బలిస్తాను దాంతో నాకు బోలెడన్ని శక్తులు దొరుకుతాయి అప్పుడు నన్ను ఎవ్వరూ ఓడించలేరు ఈ మాటలు విన్న జంతువులన్నీ కంగారు పడతాయి అప్పుడు అవి వెంటనే తమ రాజు అయిన సింహం దగ్గరకు వెళ్తాయి ఏంటి విషయం ఉత్సవాలని వదిలేసి మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు మీ ముఖాల్లో ఆ భయం ఏంటి మహారాజా ఈరోజు మన అడవిలో ఒక పెద్ద వింతైన సంఘటన జరిగింది ఈ విషయం చెప్పడానికి మేము నీ దగ్గరకు వచ్చాము జంతువులన్నీ ఒక్కొక్కటిగా సింహానికి జరిగిన విషయం మొత్తం చెబుతాయి ఈ విషయం విన్న సింహం కూడా ఆశ్చర్యపోతాడు కానీ తనకు విషయం అర్థమవుతుంది ఇదేదో తంత్రవిద్య అయ్యుంటుందని అతను అనుకుంటాడు అతను వెంటనే జంతువులన్నింటినీ అప్రమత్తంగా ఉండమని చెప్తాడు నా మాటల్ని జాగ్రత్తగా వినండి ఈ క్రద్ద మళ్ళీ మన అడవిలోకి వచ్చి ఏదో ఒక జంతువుపై దాడి చేస్తాడు మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఎలాగైనా అతన్ని పట్టుకొని అతన్ని ఓడించే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే అతని దగ్గర బోలెడన్ని జంతువులు బందీలుగా ఉండుంటాయి మనం వాటిని కూడా విడిపించాల్సి ఉంటుంది కానీ మనం అప్రమత్తంగా ఎలా ఉండాలి ఆ గ్రద్ద ఎప్పుడైనా ఎవరిపైనైనా దాడి చేయగలడో మనం రోజంతా ఇంట్లో కూర్చొని ఉండలేం కదా ఎక్కువ శాతం మనందరం కలిసి ఉండాలి ఒకవేళ మనం గుంపుగా ఉంటే అతను మనపై దాడి చేయడానికి పదిసార్లు ఆలోచిస్తాడు ఈలోగా మహారాజు ఏదో ఒక పరిష్కారం వెతికి తీస్తారు అందరూ ఈ మాటను అంగీకరించి తమ మనసుల్లో ఏదో ఒక మూలన భయాన్ని ఉంచుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు ఉత్సవం యొక్క ఆనందం మాయమైపోతుంది మరోపక్క సింహం కూడా ఆ పెద్ద గ్రద్ద గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ గ్రద్ద నిజంగానే నన్ను అయోమయంలో పడేశాడు అసలు వీడు ఎటువంటి శక్తులు పొందాలనుకుంటున్నాడు నాకు తెలిసి వీడి ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయి నేను ఎలాగైనా వీన్ని ఆపాలి వీన్ని ఓడించటానికి నేను అడవిలో ఉన్న గ్రద్ద సహాయం తీసుకుంటాను సింహం తన అడవిలో ఉన్న గ్రద్దను పిలిచి సహాయం అడుగుతాడు ఆ గ్రద్ద కూడా వెంటనే సహాయానికి ఒప్పుకుంటాడు అతను సింహానికి మాట ఇస్తాడు అతను ఎలాగైనా ఆ పెద్ద గ్రద్దపై దృష్టి పెట్టి అతని బలహీనతలేంటో సింహానికి చెబుతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముసలి గ్రద్ద పెద్ద గ్రద్దను వెతుకుతూ వెతుకుతూ అలసిపోయి ఎట్టకేలకు అతన్ని చేరుకుంటాడు ఆ పెద్ద గ్రద్దపై దృష్టి పెట్టి సూర్యాస్తమయం అవ్వగానే సింహం దగ్గరికి తిరిగి వస్తాడు ముసలి గ్రద్ద ఒక చెడు వార్త అలాగే ఒక మంచి వార్త ఉంది మహారాజా చెడు వార్త ఏమిటంటే ఆ గ్రద్ద బోలెడని ఆడజంతువుల్ని బందీరుగా మార్చాడు మరియు మంచి విషయం ఏంటి అంటే మనం ఆ ఆడ జంతువుల్ని విడిపించుకోవచ్చు అతను నల్లకొండని తన నివాసంగా మార్చుకున్నాడు మనం అతన్ని ఎలా ఓడించగలం అతనికి ఏదైనా బలహీనత ఉందా ఆ దుష్టగ్రద్ద చాలా ముసలోడైపోయాడు సాయంత్రం అయితే తన కళ్ళు తన బలం రెండూ బలహీనపడతాయి ఆ సమయంలో మీరు అతన్ని ఓడించగలుగుతారు గ్రద్ద మాటలు విని సింహం ఆనందపడుతుంది తన మనసులో ఒక ఆశాకిరణం నెలకొంటుంది తను ఆ మరుసటి రోజే ఆ దుష్ట గ్రద్దపై దాడి చేయాలని నిశ్చయించుకుంటాడు మరుసటి రోజు సాయంత్రం సింహం తనతో పాటు చీత అలాగే కోతిని తీసుకొని ఆ పెద్ద గ్రద్ద యొక్క స్థావరానికి చేరుకుంటాడు సింహం ఒక్కసారిగా గ్రద్దపై దాడి చేస్తాడు సింహం గ్రద్ద బలహీనంగా ఉంటాడు అతన్ని సునాయసంగా ఓడించవచ్చు అనుకుంటాడు కానీ అలా జరగలేదు గ్రద్ద బోలుడంత బలంతో సింహంపై ఎదురుదాడికి దిగుతాడు చాలాసేపటి వరకు ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది రాత్రి అయ్యే కొద్దీ గ్రద్ద బలహీనంగా మారుతూ ఉంటాడు దీన్నే ఆసరాగా తీసుకున్న సింహం అతనిపై దాడి చేసి చీత మరియు కోతి సహాయంతో అతను గ్రద్దను బందీగా మార్చి అతన్ని చంపకుండా బందీగా ఉంచుతాడు ఎందుకంటే అతనికి కూడా ఆ బాధ ఏంటో తెలియాలని సింహం అలా చేస్తాడు ఇక బందీలుగా మారిన జంతువులన్నీ ఆనందంతో అరుస్తాయి మీరందరూ శాంతించండి మిమ్మల్ని అందరినీ ఈ పంజరంలో నుండి విముక్తిని చేయాలి మన సోదరులు కూడా వస్తూనే ఉంటారు మనకు సహాయం చేయటానికి సింహం ఇలా అంటుండగానే అడవిలోని మిగతా జంతువులన్నీ సహాయం చేయటానికి అక్కడికి చేరుకుంటాయి అవన్నీ కలిసి ఆ పంజరాన్ని పగలగొట్టి బందీలుగా ఉన్న జంతువులన్నింటినీ విడిపిస్తాయి పెద్ద గ్రద్ద చావుతో అడవిపై వచ్చిన ప్రమాదం తొలగిపోతుంది మళ్ళీ జంతువులన్నీ వసంత ఋతువు ఉత్సవాలని జరుపుకోవటంలో ఎంతో ఆనందంతో నిమగ్నమవుతాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే శత్రువులతో తలపడే ముందు అతని బలం మరియు బలహీనత రెండూ తెలుసుకోవటం చాలా అవసరం ఇది వాళ్ళ కథ మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే